Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీపై జనసేన పొత్తు ఎఫెక్ట్. చల్లగా జారుకుంటున్న నేతలు. తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మంచి పట్టు ఉండేది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఈ జిల్లాలో నేతలు అనేవారు లేకుండా పోయారు. జిల్లాలో 19 నియోజకవర్గాలుంటే అందులో ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్గా ఉండడం విశేషం. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా జిల్లాలో నేతలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు దక్కించుకున్న వారు సైతం మొహం చాటేశారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి సీనియర్ నేతలు ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో 4 నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ విజయం సాధించింది. వీరిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్పలు యాక్టివ్గా ఉన్నారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావులు చురుగ్గా లేరు. ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడు అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెట్టడం తప్ప జిల్లాలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయడం లేదు. కొద్దో గొప్ప అలపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కొంతవరకు చురుగ్గానే ఉన్నారు. మిగిలిన నేతలందరూ కాడి కింద పాడేశారనే చెప్పాలి. ఎవరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కేడర్కు కూడా దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గాల్లో పర్యటనలు కూడా చేయడం లేదు. ఇటీవల రైతుల సమస్యలపై నిర్వహించిన కార్యక్రమంలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే నేతలు పాల్గొన్నారు. దీనిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. నేతలు ఇలా ఒక్కసారిగా డీలపడడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు జనసేనతో పొత్తు ఉంటుందన్న సంకేతాలు బయటకు రావడంతో నేతలు కూడా నిరాశలో ఉన్నారని తెలిసింది. ఈ జిల్లాలోనే జనసేన ఎక్కువ స్థానాలను కోరే అవకాశం ఉంది. దీంతో తమకు సీటుకు ఎక్కడ ఎర్త్ వస్తుందోనన్న ఆందోళనలో టీడీపీ నేతలు ఉన్నారు. ఈ కారణంగానే వారు ప్రజల్లోకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఇప్పటి నుంచి లేనిపోని ఖర్చు ఎందుకన్న నిరాశలో అనేక మంది నేతలు ఉన్నారు. అందుకే ఖర్చు చేసేందుకు పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎవరు ఉత్సాహం చూపడం లేదు. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆ ఎఫెక్ట్ మాత్రం ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో పడింది. వివిధ నియోజకవర్గాల్లోని నేతలు చల్లగా జారుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.